నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం తెనాలి మండల కోఆప్టెడ్ సభ్యులుగా తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ గాలబ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు మండల పరిషత్ సభ్యులు ప్రమాణ స్వీకారం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించారు తొలుత కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక చేపట్టారు బొర్రిపాలెం ఎంపీటీసీ గోపిశెట్టి రమాదేవి తేలప్రోలు ఎంపీటీసీ షేక్ ఇలియాజ్ల చేత ఆర్వో ముక్తేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు గోపిశెట్టి రమాదేవి అని నేను కానీ మనం ప్రజా పరిషత్ సభ్యులుగా ఎన్నికైన అర్హులైన శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలదని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయంగా విశ్వసనీయంగా నిర్వహించగలను అనంతరం వారు కోఆప్టెడ్ సభ్యులుగా షేక్ గాలిబ్ను బలపరిచారు ఈ సందర్భంగా ఆర్వో ముక్తేశ్వరరావు మాట్లాడుతూ కోఆప్టెడ్ సభ్యునిగా షేక్ గాలిబ్ నామినేషన్ దాఖలు చేశారని ఇతరులెవరూ వేరే నామినేషన్ దాఖలు చేయకపోతే షేక్ గాలిబ్ను కోఆప్టెడ్ సభ్యులుగా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు మరి ఈ రోజు తెనాలి మండల ప్రజా పరిషత్తుకు సంబంధించి మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కౌంటింగ్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ మన రాష్ట్ర ఎన్నికల సంఘం మరి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం ఈరోజు కోఆప్టెడ్ సభ్యులకి మరియు మండల పరిషత్ ప్రెసిడెంట్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ గారికి సంబంధించి ఎన్నికలు నిర్వహించమని మన నోటిఫికేషన్ ఆల్రెడీ గౌరవ సభ్యులందరికీ కూడా 20వ తారీఖున పంపించడం జరిగింది. దాని ప్రకారం మనకి ఈరోజు ఉదయం 10 గంటలకి కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక కొరకు ఒక నామినేషన్ పత్రం దాఖలైంది. దాని షేక్ మహమ్మద్ గాలబ్ తేలప్రోలు అనే ఆయన నామినేషన్ ఫైల్ చేశారు. ప్రస్తుతం ఒక నామినేషన్ వచ్చింది. వీరిని మన బురిపాలెం ఎంపీటీసీ గారు తేలప్రోలు ఎంపీటీసీ గారు ఒకరు ప్రతిపాదనకు ఒక బలపరిచారు. నామినేషన్ మేము యాక్సెప్ట్ చేసి తీసుకున్నాం. ఈ వివరాలు కూడా నోటీస్ బోర్డులో ఉంచాం. ఇంకా వేరే నామినేషన్లు ఏమి రాని పక్షంలో వీరే యాగ్రహం ఎన్నికైనట్టుగా మధ్యాహ్నం 1 గంటకి వాళ్ళతో వాళ్ళకి ప్రమాణం మన సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళతో ప్రమాణం చేయించిన తర్వాత మిగిలిన సభ్యులందరితో కూడా చేయించి ప్రమాణం చేయించిన తర్వాత 3 గంటలకు మీటింగ్ పెట్టి ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నిక చేయడం జరుగుతుంది. ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ను అన్ని వ్యవసాయ కార్మిక కర్షక సంఘాలు విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం నిలిపివేయాలని, కార్మికులు గతంలో పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేశారని, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 40 కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని తదితర డిమాండ్లతో 27వ తేదీన జరిగే భారత్ బంద్లో అన్ని వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని బాబు ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, సాంబశివరావు, ఎన్ వెంకటేశ్వరరావు, గండికోట బ్రహ్మం, టి మర్యాదాసు, వి వెంకటేశ్వర్లు, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశవ్యాప్తంగా బంద్కి 500 రైతు సంఘాలు, కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చినాయి. వారు పిలుపునివ్వటమే కాకుండా ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా బంద్కి తమ మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరిని, అట్లాగే అన్ని సంఘాలని కూడా మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరిని. వారు ఏం చెప్తున్నారంటే ఈ బంద్ మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం మేము ఈ బంద్ చేస్తున్నాం. ఈ దేశంలో 80% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయం బతికి పట్టగట్టకపోతే ఈ దేశం యొక్క మనుగడే లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టం వలన రైతాంగం మరింతగా దివాళా తీసి ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలా, రద్దు చేయాలా అని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అట్లాగే 2వ అంశం, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రమాదకరమైనది. 27వ తేదీన దేశవ్యాప్తం జరిగే భారత బంద్ సందర్భంగా తెనాలిలో పెద్ద ప్రదర్శన ఉంటుంది. తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి బయలుదేరే ప్రదర్శనలో
ఉదయం 9 9:30 గంటలకల్ల తెనాలి పట్టణంలోని అన్ని కార్మిక సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అలాగే రైతాంగం అలాగే ప్రజల సౌఖ్యాన్ని కోరే ప్రజానికి మొత్తం కూడా ఆ బందులో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము। ఇదే సందర్భంగా పట్టణంలోని వ్యాపార వర్గాలు అందరూ కూడా ఈ బందుకు సహకరించి తమ వ్యాపార సంస్థలను మూసివేయాలని చెప్పి అలాగే ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు కూడా ఈ బందుకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం। సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా రిలీజ్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్థానిక తెనాలి ప్రియా డీలక్స్ కాంప్లెక్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు కె యశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక షో ప్రదర్శించారు। ఈ సందర్భంగా అభిమానులు కోలాహలంగా థియేటర్ వద్ద బాణసంచా కాల్చి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో ప్రియా థియేటర్ ప్రొప్రైటర్ దాసరి శ్రీనివాసరావు, షావుల్, షబ్బీర్ అఖిల్, చిన్నసాయి, చదలవాడ చంద్ర మరియు సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, సుధీర్ బాబు అభిమానులు పాల్గొన్నారు। ఎన్నో రికార్డులని తిరగరాసి అరుదైన ఘనతల్ని క్రియేట్ చేయటంలో ఒక్క మహేష్ బాబుకే చెల్లిందనటంలో చాలా సగౌరవంగా మేము ఆయన యొక్క అభిమానులమని తెలియజేస్తున్నాం। ఇండస్ట్రీ యొక్క అరుదైన రికార్డులు కేవలం మహేష్ బాబు ఒక్కడే తిరగరాయగలడు, ఆయనకు ఆయనే సాటిని మరోసారి నిరూపించిన చిత్రం ఇది। టీడీపీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావుకు సతీవియోగం కలిగింది। హైదరాబాద్లోని స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున 93 సంవత్సరాల వయస్సు కలిగిన ఎడ్లపాటి అలివేలు మంగమ్మ కన్నుమూశారు। ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు ఎడ్లపాటి వెంకట్రావుకు మరియు కుటుంబ సభ్యులకు తమ యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేశారు। బ్యాంకర్లు పేదల ఇళ్ల నిర్మాణానికి లోన్లు పంపిణీ చేసి సహకరించాలని శాసనసభ్యులు అన్నపతిని శివకుమార్ పేర్కొన్నారు। స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం శాసనసభ్యులు అన్నపతిని శివకుమార్ అధ్యక్షతన పట్టణంలోని వివిధ బ్యాంకుల అధికారులు, ఆర్పీలతో ఇళ్ల నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు। ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు నివాసం కల్పించాలనే లక్ష్యంతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని, అందులో పేదలు ఇళ్లు నిర్మించుకోవడం కోసం ప్రభుత్వ సహకారంతో పాటు బ్యాంకర్లు కూడా సహకరించి పేదలు ఇళ్లు నిర్మించుకునేలా లోన్లు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు। లబ్ధిదారులు తిరిగి రీపేమెంట్ చేసేలా తాను బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ బ్యాంకర్లకు హామీ ఇచ్చారు। మీ అందరినీ కోరుతున్నాను, ఒక శాసనసభ్యుడిగా కాకుండా మీరు కూడా నా మాటల్ని రియలిస్టిక్గా తీసుకోమని నేను కోరుతున్నాను। ఎందుకంటే సహజంగా ఒక శాసనసభ్యుడు, ఒక రాజకీయ నాయకుడు బ్యాంకర్స్ దగ్గర కానీ ఇంకోళ్ళ దగ్గర కానీ చెప్పేప్పుడు ఎక్కువగా మా యొక్క రికమెండేషన్స్ బ్యాంకర్కి భయం, మేము ఎవరికన్నా మా పార్టీ కార్యకర్తలకో మా పనిచేసిన వాళ్ళకో బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి కొంచెం వాటికి నన్ను లోన్ అంటే చూడండి అంటే, రాజకీయ నాయకుడి నుంచి వచ్చిన వ్యక్తి ఆ ఎమ్మెల్యే యొక్క పవర్ ఉపయోగించుకొని లోన్ రీపేమెంట్ చేయడం అనేది బ్యాంకర్స్ ఉన్న ప్రధానమైన నమ్మకం, అది నిజం కూడా, దాన్ని నేనేమో ఆక్షేపించను। సో ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రిలో లేకపోతే ఇలాంటి వాళ్ళు కొంచెం ఈ చిన్న చిన్న లోన్ చెప్పేప్పుడు బ్యాంకులకు వచ్చే అప్డేట్స్, బట్ నేను మీ అందరినీ ప్రాక్టికల్గా తీసుకుంటున్నాను, ఒక శాసనసభ్యుడిగా వ్యక్తిగతంగా కూడా నేను అడుగుతా ఉన్నాను। ఇప్పుడు మనం తీసుకునే ఈ సిస్టంలో మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత శాసనసభ్యుడిగా నేను, మున్సిపల్ కమిషన్ గారు, అలాగే డిపార్ట్మెంట్స్ మేము మొత్తం డెఫినెట్గా మేము ఈరోజు మేము ఎంత బాధ్యతతో అడుగుతున్నామో మీ యొక్క బ్యాంకు మీ యొక్క ఇచ్చిన లోన్ని మళ్ళీ రీపే చేసే దాంట్లో కూడా ఆ బాధ్యత వహిస్తామని చెప్పి మాత్రం డెఫినెట్గా చెప్పగలుగుతాను, చూతాను, చేస్తాను అవ్వటం దానికి ఎక్కడ కూడా కేవలం లోన్ ఇవ్వటానికే మీరు లోన్ ఇచ్చినాక వాళ్ళని ఎవరిని అడగటానికి వీల్లేదు అనే పాలసీ నాకు కాదు। స్వీకరించారు దీనిలో మా శాసనసభ సభ్యులు శ్రీ అన్నపతిని శివకుమార్ గారు, మన మున్సిపల్ ఏరియాలో
20,000 ఇల్లు కట్టడానికి సరిపోయే స్థలం సేకరించడానికి ఎంతో కష్టపడ్డారు, ఎంతో కృషి చేశారు. మరియు వారికి నా ఇవేం నా ధన్యవాదాలు. మరి అలాగే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి 1.8 lakhs గవర్నమెంట్ ఇస్తుంది, దానిలో మెటీరియల్ ఇస్తున్నారు. ఆ మెటీరియల్ కూడా రెడీగా ఉంది, వాటిని జాగ్రత్త పరచుకోవడానికి షెడ్స్ కూడా నిర్మిస్తున్నారు. అలాగే అవి ముందుగా మనం వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ లబ్ధిదారులు బేస్మెంట్ కట్టుకోవాలని ముందు మనం నిర్ణయించుకున్నాం. కానీ వారు ఈ కరోనా కారణంగా మరి ఏ విధమైన దీని కారణంగా పేదవారు కాబట్టి వాళ్ళు కట్టుకోలేమని వాళ్ళు అర్థిస్తే వాళ్ళకి రుణాలు కూడా ఇప్పిస్తున్నాము. అవి ఆ రుణాలు తీసుకొని వాళ్ళు ఈ మెటీరియల్ అన్నీ ఉపయోగించుకొని ఇల్లు కట్టుకోవాలని మేము ఆశిస్తున్నాము. దానికి ముఖ్య కారణం మనం ఏంటంటే బ్యాంకర్స్ బాగా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బ్యాంకర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణలో అందరూ కూడా చాలా పాజిటివ్ దృక్పథంతో మరి లోన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క స్కీమ్ను కూడా సక్సెస్ కావాలంటే దాని వెనకాల బ్యాంక్ మేనేజర్స్ అండ్ స్టాఫ్ మరి ఉండటమే మనకి అన్ని స్కీమ్స్ కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పెద్ద ఎత్తున జరగబోయే హౌసింగ్ గృహ మేళాకి మరి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మేళాన్ని కూడా మనం మరి ఎంతో మరి ఉత్సాహంగా వాటిని ఏ రకంగా ఎచ్చు చేసి మళ్ళీ చేద్దాం అనేది కూడా మేము చూసుకుంటాం. ఎవరైనా 5 crores యా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలీద్ నసీమ్, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పార్టీ నాయకులు కటారి హరీష్, కౌన్సిలర్ షేక్ ఇస్మాయిల్, తాడిబండ రమేష్, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర హోంమంత్రి సుచరితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం రైల్వే స్టేషన్ సెంటర్లోని ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులపై టీడీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర హోంమంత్రి సుచరితపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని నిరసించారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా పరంగా ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వు మా సోదరికి బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఎప్పుడు కూడా ఎవరిని తోలనటువంటి వ్యక్తిని ఈ విధంగా పదే పదే ఎక్కించపరుస్తూ మాట్లాడుతున్నావు. నీకు దళితులన్నా, దళిత శాసనసభ్యులన్నా, దళిత మంత్రులన్నా అంత చిన్నచూపారని నేను కోరుతున్నా. ఈ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేసిన తర్వాత రోజు కూడా నేను మాట్లాడిన సభపై అంటున్నాడు. ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ లేదా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఎందుకని వారిని వరించే ప్రయత్నం చేయలేదు? ఒక మహిళ ఆ విధంగా మాట్లాడొచ్చా? వారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో మీకు అవగాహన లేదా? తక్షణమే అయ్యన్న పాత్రుడిని తెలుగుదేశం పార్టీలో నుంచి బర్తరఫ్ చేయాలి. ఏదైతే సిగ్గు లజ్జా ఉందా అని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు 1989 అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎస్సీఎస్టీ అట్రాసిటీ వస్తుంది. కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. గత 4-5 రోజులుగా మనం పత్రికల్లో కానివ్వండి, మీడియా ఛానల్లో కూడా చూస్తూనే ఉన్నాం. ఏమిటంటే రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి దళిత సోదరి మేకతోటి సుచేత గారిని అయ్యన్న పాత్ర గారు ఏ విధంగా కించపరిస్తూ వ్యాఖ్యించారో కూడా మనం అందరం చూసాం. ఈ యొక్క అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు అందరం కూడా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక మరి మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత మహిళని వారు ఏ విధంగా అతను మాట్లాడాడో అసలు మీరు అందరూ కూడా ఒకసారి చూసినట్లయితే మేము కూడా చూసి ఆరో చాలా మేము కూడా సిగ్గుపోయింది. ఎందుకంటే ఒక మహిళని, ఒక దళిత మహిళ కాదు, ఏ మహిళ అయినా సరే ఆ విధంగా కూడా మాట్లాడకూడదు. కానీ అయ్యన్న పాత్ర మాట్లాడిన కూడా ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమర్థిస్తున్నారు కానీ వాళ్ళు ఖండించట్లా. అంటే ఇంకా దాన్ని మనం ఏమనుకోవాలి, ఆ పార్టీ మొత్తం కూడా ఆ విధంగా దళితులు అంటే అంత చులకనానికి అనుకోవాలి మనం. కాబట్టి కూడా అయ్యన్న పాత్రుడు గారిని అన్నగారు చెప్పినట్టు కూడా ఎస్సీ ఎస్టీ కేసు వారి మీద నమోదు చేయాలని, వారిని రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా మేము తిరగడం కూడా మేము బహిరంగంగానే అందరూ చెబుతూనే ఉన్నాం. కాబట్టి ముందుగా అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.